క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం చాపిరేవల రసులపేట గ్రామం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వైఎం భారతి, పొన్నపాటి బాలసురేష్ రెడ్డి, మీనాదేవి, పుట్టినరోజు జరుపుకుంటున్న పొన్నపాటి సురేష్ రెడ్డికి మరియు వైఎం భారతికి దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, పొన్నపాటి చిన్నపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుడి చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పించు. ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మిత్రాశ్రమం మనుగొండ విచారణ బంధంపల్లి గ్రామం వట్టి లూర్దు మరెడ్డి మరియు మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి అంతోని షర్విన్ రెడ్డికి మంచి భవిష్యత్తు, వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ, అగతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, వట్టి సతీష్ కుమార్, సౌమ్య, జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటగాని దేవదాస్ తన జన్మదినాన్ని కొనియాడుచుండగా దేవుడు ఆయన దీవించాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత పవిత్రమైనటువంటి ఆలోచనలు దేవునికి సమర్పణ చేస్తూ ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు దీవెనలుందగా వరములు పొందగా, దీవెనలుందగా వరములు పొందగా, దైవ కుమారుని ఈ బలి పూజకు, దైవ కుమారుని ఈ బలి పూజకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం. నిసిరేయి చీకటిలో శిశువై వెలసిన నజరేయుడేసుని ఈ బలి పూజకు, నిసిరేయి చీకటిలో శిశువై వెలసిన నజరేయుడేసుని ఈ బలి పూజకు ప్రాణము పోసి ప్రేమను పంచి, ప్రాణము పోసి ప్రేమను పంచి పాపుల బ్రోచిన పావన పూజకు, పాపుల బ్రోచిన పావన పూజకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం. సకల జాతి జనులారా, దైవవాక్కును విని భూమి నలుమూలలా దానిని వెల్లడి చేయుడు. ఇదిగో మన రక్షకుడు వచ్చుచున్నాడు, మీరు ఇక భయపడనక్కరలేదు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ
ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ అధికారి. మరి ఆయనకు అధికారంలో మనందరం కూడా పరిపాలింపబడుతూ మరి ఆయన బిడ్డలుగా ఉండాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో ఆ ప్రభువు కలిగినటువంటి గుణాలను మనం కూడా కలిగి ఉండాలని, కావలసిన అనుగ్రహాలు దయచేయమని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. దానికి ముందు మనం తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పూజా బలిలో పాల్గొన యోగ్యరీతిగా ఉండుటకు మన పాపములను మన్నించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాల్చుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. మమ్ము రక్షించుటకు వచ్చుచున్న నీ కుమారుడు మా హృదయాంతరంగముల అంధకారమును తన దివ్య తేజస్సుతో పారద్రోలునుగాక. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యాకోబు నుండి ఒక చుక్క ఉదయించును. సంఖ్యాకాండము 24:1 నుండి 7 వరకు మరియు 15 నుండి 17 వరకు. ప్రభు ఇశ్రాయేలును దేవింపగోరెనని బలాము గ్రహించెను. అతడు మునుపటి రీతిగా ప్రభు చిత్తమును ఎరుగుటకై శకునములను చూడబోలేదు. నేరుగా ఎడారి వైపు తిరిగి అచ్చట గోత్రముల ప్రకారముగా విడిది చేసి ఉన్న ఇశ్రాయేలులను చూచెను. దేవుని ఆత్మ అతనిపై రాగా బలాము దైవవాక్కును ఈ రీతిగా వినిపించెను. బెయోరు కుమారుడు బలాము పలుకు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. ఇశ్రాయేలు గుడారములు ఎంత సుందరముగా ఉన్నవి! వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె, నదీ తీరమున పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇశ్రాయేలు నివాసములు రమ్యముగా ఉన్నవి. ఇశ్రాయేలు నుండి ఒక నాయకుడు ఉద్భవించును. అతడు నానా జాతులను పరిపాలించును. ఇశ్రాయేలు రాజు ఆగాగు కంటే అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యమేలును. బెయూరు కుమారుడు బలాము పలుకు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. దైవజ్ఞానము ఎరిగినవాడు. మహోన్నతుడైన దేవుని చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. నేను భవిష్యత్తు గతిని పారదూచి ఇశ్రాయేలు ఏమి చేయునో తెలియజెప్పేదను. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును. ఒక రాజదండము బయలువెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును. షేతు వంశీల వారి పుర్రెలు పగులగొట్టును.
ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము మాకు తెలియజేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము, నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. అందరు ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము నాకు తెలియజేయుము. దినమంతయు నీ కొరకై వేచియుందును ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుతూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనును. యవనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకొనుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. అందరు ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము నాకు తెలియజేయుము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. అబ్రహామును అబ్రహాముగా మార్చిన వాక్కు, అబ్రహాము త్యాగమును పరిశోధించిన వాక్కు. అబ్రహామును అబ్రహాముగా మార్చిన వాక్కు, అబ్రహాము త్యాగమును పరిశోధించిన వాక్కు. ఇస్సాకును కానుక బలిగా కోరిన వాక్కు, ఇస్సాకును కానుక బలిగా కోరిన వాక్కు. విశ్వాసమునకు పితామహునిగా దీవించిన వాక్కు, విశ్వాసమునకు పితామహునిగా దీవించిన వాక్కు. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుంచి 27 వరకు. ఆ దినములలో
యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధాన అర్చకులు పెద్దలు వచ్చి, ఏ అధికారంతో నీవు ఈ పనులు చేయుచుంటివి, నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను, దానికి మీరు సమాధానమిచ్చిన ఎడల నేను ఏ అధికారంతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పేదను. యోహాను బప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది, పరలోకము నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకము నుండి వచ్చెను అని సమాధానమిచ్చితిమా, అట్లయినా మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును, లేదా మానవుల నుండి అని చెప్పితిమా. ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు, వారి వలన మనకేమీ ముప్పు కలుగును అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి. అప్పుడు ఆయన వారితో, అట్లయినా ఏ అధికారంతో ఈ పనులు చేయుచుంటినో నేను చెప్పను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మరి తల్లి గౌడలూపుగా మరి తన యొక్క దర్శనాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా జాన్ డిగో అనేటువంటి వ్యక్తికి మరి తల్లి అగుపించారు. మరి ఆ యొక్క విషయాన్ని ఆయన అందరికీ తెలియజేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా అంతగా నమ్మలేదు. ఆ తరువాత రెండవసారి మరి ఆ తల్లి ఈయనకు అగుపించింది. మరి ఆ సమయంలో దుప్పటి మీద చాలా రోజా పుష్పాలను చూపిస్తూ మరి ఆయనకి కానుకగా సమర్పించింది. మరి వాటిని తీసుకొని వచ్చి ఆయన ఆ యొక్క మెక్సికోకి పీఠాధిపతిగా ఉన్నటువంటి బిషప్ జుమారాగా గారికి తెలియచేసినప్పుడు ఆయన మరి తల్లి ఆదేశించిన విధంగా మరి మెక్సికోలోనే కొంత దూరంలో టెపేయక్ అనేటువంటి కొండ మీద మరి తల్లికి దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు. మరి ఈ విధంగా ఆ తల్లి చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకొని చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, మరి దేవాలయము అనగా బైబిల్ ప్రకారంగా మన శరీరమే, మన దేహమే. కాబట్టి మన యొక్క దేహము, మన యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందో ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పాత నిబంధనలో మనం చూసినట్లయితే, ఈనాడు చూసి పఠనాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే, దేవుడు ఈ లోకానికి వస్తున్నాడని మరి బాలాం తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అంటే, ఆనాటి ప్రజలు, అధికారంలో ఉన్నటువంటి వారు ప్రజలను సరైన రీతిగా గౌరవించక, చేయవలసిన కార్యాలు వారికి చేయకుండా తమ యొక్క సొంత పనులకు తమ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఈ యొక్క ప్రభు వస్తాడు, రక్షిస్తాడు, మరి ఎంతోమంది బిడ్డలు కలకాలము చల్లగా శాంతి కాంతులతో ఉంటారు అని అభయాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉండగా ధర్మశాస్త్ర బోధకులు, కొంతమంది పెద్దలు, ఏ అధికారంతో నీవు ఈ యొక్క బోధ చేయుచున్నావు, ఈ కార్యాలు చేయగలుగుతూ ఉన్నావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఖండించకుండా ఇంకా విశ్వాస మార్గంలో వారిని కూడా నడిపించాలని, ఆయన ఈ లోకానికి ఎవరి ద్వారా వచ్చాడో, ఏ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడో దానిని తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 6:29, యేసుక్రీస్తు ప్రభు మరి తన యొక్క సమాధానం ఈ విధంగా తెలియచేసి ఉన్నాడు. దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉన్నటువంటి వారు ధన్యులు అనగా తండ్రి పంపినటువంటి ఆ ప్రభు యందు, కుమారుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారో అదే దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యమని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కుమారుణ్ణి మనం విశ్వసించాలి,
ఆయన చెప్తున్నటువంటి బోధను ఆలకించాలి, ఆయన చేస్తున్నటువంటి కార్యాలను మనం గౌరవించాలి. ఈ విధంగా ఆ ప్రభు యొక్క వాక్కును మనము అంటిపెట్టుకుని ఉండాలని మరి ఈనాటి కీర్తన కూడా మనకు తెలియజేస్తూ ఉంది. దేవా, నీ మార్గములు ఎలా నాకు తెలియచేయము, నీ మార్గంలో నన్ను నడిపించుము, కాశి కాపాడము అని కీర్తనకారుడు ఈనాటి పట్నంలో మనం వినియున్నాం. ఈ విధంగా దేవుని కడుగుజాడల్లో నడుస్తూ మన యొక్క దేహాన్ని కాపాడుకుంటూ పవిత్రంగా ఉంచుకుంటూ ఉండాలన్నటువంటిదే ఈనాటి వాక్యాల యొక్క ముఖ్య అంశం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు అధికారము అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ అధికారము చాలా శక్తివంతమైనది. ఎందుకు అంటే అధికారంతో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా చేయగలరు. ముఖ్యంగా వారికి అధికారం అనేది ఎందుకు ఇవ్వబడింది అంటే తనకంటూ ఉన్నటువంటి ప్రజలను, తన కింద ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడటానికి, కావలసినవన్నీ సమకూర్చడానికి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు అధికారులను చూసినట్లయితే మనలో కొంచెం భయం అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అడిగినటువంటి పనులు చేస్తారా లేదా అన్నటువంటి భయం. రెండవదిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం పాటించాలి, వారు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. ఈ విధంగా వారికంటూ కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి. ఈ అధికారంతో వారు ఏదైనా చేయవచ్చు. ఈ అధికారుల మీదే మరి ఆ దేశ ప్రజల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. వారిని చూస్తున్నటువంటి అధికారి మంచిగా ఉన్నట్లయితే వారి కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి కాంతులతో జీవిస్తూ ఉంటారు. మరి ఆ విధంగా లేనట్లయితే ప్రజలందరూ కూడా బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, దుఃఖిస్తూ జీవిస్తూ ఉంటారు. మరి ఆనాటి ప్రజలందరూ కూడా ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మరి ఆనాడు పరిపాలించేటువంటి వ్యక్తులు వారిని సరైన విధంగా చూడటం లేదు. మనకు తెలుసు, మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన కాలంలో కూడా ఎంతోమంది పాపం చేసినటువంటి వారిని వారు దగ్గరకు రానించేటువంటి వారు కాదు, శిక్షించేవారు. వ్యాధిగ్రస్తులను వారు దూరంగా ఉంచేవాళ్ళు. ఆ వ్యాధి మనకు కూడా సోకుతుందేమో అన్నటువంటి భయంతో వీరి కోసం కొన్ని నియమాలు, నిబంధనలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి అధికారంగా, అధికారపూర్వకంగా వారు ఇచ్చినటువంటి నియమాలకు బద్దులై ఈ ప్రజలందరూ కూడా వారి జీవితాలను అంతం చేసుకునేవాళ్ళు. వారి యొక్క జీవితాలు జంతువుల్లాగా ఉండేవి, మనుషుల్లాగానో మానవత్వంతోనో ఉండేవి కాదు. ఆ యొక్క సమయాల్లో మరి స్త్రీలకైతేనేమి, పేదలకైతేనేమి, ఎవరికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు అయితే లేరు. మరి ఆ సమయాల్లో వీరు అణగదొరక్కబడినటువంటి వారుగా, నిరాకరించబడినటువంటి వారుగా, మరి వారి యొక్క బాధలు వారు పడుతూ, వారి యొక్క నరకాన్ని వారు అనుభవిస్తూ, కన్నీటితో మున్నీటితో తేలియాడుతూ ఉన్నటువంటి సమయాల్లో మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పాపాత్ముల్ని తన చెంతకు పిలుచుకున్నాడు, సరైనటువంటి మార్గం ఏంటో తెలియచేశాడు. వ్యాధిగ్రస్తులు మరి తాను తన చెంతకు పిలిచి స్వస్థపరిచాడు. ఎంతోమంది అభాగ్యులను ఆయన సేరదీసి మరి అనేక విధాలుగా మీరు కూడా ఇలా చేయాలి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని కూడా బోధిస్తూ తన అపోస్తులకు ఆయన ఇచ్చినటువంటి ఒక బాధ్యత. మరి ఈ విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క అధికారాన్ని ఒక అహంకారంగానో, గర్వంగానో, నా ఇష్టానుసారం చేస్తానన్నటువంటి తలంపు కాకుండా మరి తండ్రి చెప్పాడు, ఇది తండ్రి చిత్తం అని కూడా ఆయన అంటూ ఉంటూ ఉన్నాడు. మనం ఒకసారి చదువుకుందాం, యోహాను శుభవార్త 6:38. నేను పరలోకం నుండి భూలోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ నా ఇష్టానుసారం జీవించడానికి కాదు. ఆయన ఇష్టానుసారం చేయటానికి కాదు అనగా ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చడం అనగా పేద ప్రజలను ఆదరించటము, అభాగ్యులను సేరదీయటము, పాపాత్ములను మన్నించి అనారోగ్య రోగస్తులను ఆరోగ్యంగా స్వస్థపరచటము, ఈ విధంగా
చేయటమే తండ్రి యొక్క చిత్తం. తండ్రి ఇచ్చినటువంటి అధికారాన్ని స్వీకరించి దానికి తగిన విధంగా జీవించి మరి ఆ మార్గంలో నడవాలని పయనించాలని మనందరినీ ప్రభువారు ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఈ విధంగా ప్రియులారా, మన యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఒకసారి మన జీవితం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఒక స్థానాన్ని, ఒక ఆధిపత్యాన్ని లేదా అధికారాన్ని పొందుతూ ఉంటూ ఉంటాం. కుటుంబంలో కానీ సమాజంలో కానీ అనేక విధాలుగా. మరి మన యొక్క అధికారం ఏ విధంగా మనం చేయగలుగుతూ ఉంటూ ఉన్నాం? మనకి అన్నీ ఉన్నాయి నా ఇష్టమని గర్వంతో జీవిస్తూ ఉంటూ ఉన్నామా? ఈ అధికారం ఇవ్వబడింది ప్రజల శ్రేయస్సు కొరకు అని ఆలోచన చేస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఈ విధమైనటువంటి ప్రశ్న, ఈ అధికారం నీకెవరిచ్చారు, ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నావు అన్నటువంటి ప్రశ్న వేసినప్పుడు, ఇది ఒక విధంగా చెప్పాలి అంటే నలుగురిలో అవమానపరచడం, ఒక అధికారిని కించపరచడం. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి కోపం వారి మీద చూపించకుండా తగ్గింపుతనముతో వారికి అర్థమయ్యే రీతిలో, ఇదిగో మరి యోహాను ఇచ్చినటువంటి జ్ఞానస్నానం ఎవరి నుంచి వచ్చింది, పరలోకం నుంచా మనిషి నుంచా అని అడిగినప్పుడు ఆ సమాధానం అర్థం వారికి తెలుసు. తెలిసి ఎందుకు వారు చెప్పలేకపోతున్నారు అంటే, ఒకవేళ పరలోకం నుండి వచ్చింది అయితే వారు విశ్వసించాలి. పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానస్నానం ఏమిటంటే, యోహాను గారే అంటున్నాడు, ఇదిగో నాకంటే ఒక అధికుడు మీకు అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞానస్నానం ఇస్తాడు, నేను నీటితోనే ఇస్తున్నాను, కాబట్టి ఆయన చెప్పులను మోయటానికి కూడా నేను అర్హుని కాదు అని ఆయన ప్రకటన కూడా చేశాడు. మరి ఆ విధంగా చేసినప్పుడు వీరు ప్రభువుని విశ్వసించాలి. వీరు విశ్వసించడం లేదు కాబట్టి ఆ ప్రభువుని ఆహ్వానించడం లేదు కాబట్టి ఆ ప్రభు మార్గంలో పయనించడం లేదు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రశ్నలు వారు సమాధానం చెప్పకుండా మాకు తెలియదు అని చెబుతూ ఉంటున్నారు. వీళ్ళారా, ప్రభు చేసేది మంచి పని అంతేకాని ఎవరిని బాధ పెట్టాలనో, ఎవరిని తక్కువ చేయాలన్నటువంటి ఉద్దేశం అయితే కానే కాదు. మరి యొక్క కార్యాలు ఈ అధికారుల్లో, ఈ ధర్మశాస్త్ర బోధకుల్లో లేవు కాబట్టి వారి యొక్క ఆలోచన ప్రకారం జరగాలన్నటువంటి ఆలోచనతో మరి పేరు ప్రఖ్యాతులు ఈ ప్రభువారే పొందుతున్నారని, మరి అప్పటి వరకు చేయనటువంటి కార్యాలు ఈ ప్రభు చేస్తున్నాడన్నటువంటి ఆలోచనతో ఏదో ఒక విధంగా ఇతన్ని ఆపివేయాలన్నటువంటి దురుద్దేశంతో ప్రభువుని కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా మన జీవితాల్లో కూడా ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు, మంచి మాట చెబుతూ ఉన్నప్పుడు ఇలాంటి ఆటంకాలు ఏమైనా వచ్చినప్పుడు మనము ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభు యొక్క జీవితాన్ని మనం కూడా జీవించడానికి ప్రయాసపడాలి. కాబట్టి మన జీవితాల్లో మనకున్నటువంటి అధికారం కావచ్చు, చేస్తున్నటువంటి కార్యాలు కావచ్చు, ప్రభు ఆశించిన విధంగా చేయటానికి మనం సాహసిద్దాం. ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో ఉన్నటువంటి మనకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనశ్శాంతితో, ప్రశాంతతో ఆ ప్రభు యొక్క వాక్ ప్రకారం, చిత్తానుసారం జీవిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమీన్. మన యొక్క అవసరతల కొరకు ఆ దేవాదేవుణ్ణి భక్తితో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, తిరుసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, పూల అంతోని పిఠాధిపతులను, తదితర పిఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, మీ సేవకై అంకితం చేయబడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మరి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవలో ఎదురయ్యే ఆటంకాలన్నిటిని కూడా తట్టుకోవటానికి కావలసిన శక్తిని దయచేయండి. ఎటువంటి తొందరపాటు లేకుండా మీ చిత్తానుసారం జీవించడానికి కావలసిన యోగ్యతను దయచేయమని
ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈనాడు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి బ్రదర్ దేవదాస్ గారిని దీవించండి. వారు దివ్యవాణి ఛానల్ టీవీలో చేస్తున్నటువంటి సేవను ఆశీర్వదించండి. అదేవిధంగా వారి యొక్క తలంపులను నెరవేర్చి వారి కుటుంబాన్ని దీవించమని, వారి బిడ్డలకు కావలసిన జ్ఞానవరాలను దయచేసి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, ముఖ్యంగా మరి ఆయనకి ఇచ్చినటువంటి జన్మనకు బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పూజ బరిలో ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉండగా, మీ దీవెనలను ఆ బిడ్డకు తోడుగా ఉంచమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ లోకంలో అధికారంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారు చెడు స్వభావంతో కాకుండా, తమ స్వార్థంతో కాకుండా, ప్రజల శ్రేయస్సు కోరి, మంచి కోరి, సహనంతో, ఓర్పుతో, ప్రేమతో మరి మీరు చూపించినటువంటి ఆ ప్రేమ మార్గంలో పయనిస్తూ, మీరు తగ్గించుకున్నటువంటి ఆ తగ్గింపుతనంతో వారి యొక్క అధికారాన్ని సద్వినియోగపరుస్తూ ప్రజల యొక్క బాగోగులకు కావలసిన అనుగ్రహాలు వారికి దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులను నెరవేర్చమని, వ్యక్తిగత తలంపులను నెరవేర్చమని, దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క మూలనిధి దాతలను, యాజమాన్యాన్ని బహుగా ఆశీర్వదించమని, ఈ మనవులన్నింటినీ మన ఆదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అర్పింతు దేవా నా జీవితం, సమర్పింతు దేవా నా సర్వము. అర్పింతు దేవా నా జీవితం, సమర్పింతు దేవా నా సర్వము. స్వీకరించుమా, ఆశీర్వదించుమా నా పేద కానుక ఈ పూజ బలిలో. స్వీకరించుమా, ఆశీర్వదించుమా నా పేద కానుక ఈ పూజ బలిలో. అర్పింతు దేవా నా జీవితం, సమర్పింతు దేవా నా సర్వము. అర్పింతు దేవా నా జీవితం, సమర్పింతు దేవా నా సర్వము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయ్య అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు
నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోను ఉత్సాహముతోను నిరీక్షించుచున్నాము. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభు నామమున వెంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పిఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణను చేయుము. ఈనాడు జన్మదినాన్ని కొనియాడుతున్న దేవదాస్ గారిని దీవించమని, వారి తలంపులను నెరవేర్చమని, ఈనాటి పూజా బలిలో మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని ప్రత్యేకంగా సమర్పిస్తున్నాం తండ్రి. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు తలుగును గాక గౌరవ మహిమలు తలుగును గాక మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం మూర్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమీన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడును గాక, ఆమీన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా ఇందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనిచున్నాను, ఆమేన్. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుమునాలు నీ ఆత్మను, నింపుమునాలు
నీ ఆత్మను దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా ఓ ప్రభువా మా యొద్దకు వచ్చి నీ శాంతి సమాధానములను మాకు ప్రసాదింపుడు ఈ విధముగా నీ సమక్షమున నిందారహితమైన హృదయముతో ఆనందించి నిన్ను సేవింపగలుగుదుము ప్రార్థించుదము ఓ ప్రభువా మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమరహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సును నిలుపుకున్నట్లు కరుణింపుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా కాశి కాపాడుదురుగాక సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము ఎండిపోయిన నేల వలె వేచియున్నాము నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా ఎండిపోయిన నేల వలె వేచియున్నాము నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా కోపం క్రోధ మోహమని అగ్నిలు మేము కోపం క్రోధ మోహమని అగ్నిలు మేము కాలిపోక కమలకుండ కాయుము రాజా కాలిపోక కమలకుండ కాయుము రాజా శరణం దేవా మాకు శరణం నీవే 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 రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము